ఈవిడికి ముచ్చట పెడితే ఒక ధాతువుది వెండితో ఇత్తడితో పెట్టుకుని పూజించుకోవడం దోషం లేదు అది తెలుసుకో. అతడు పూజించిన దాన్ని మళ్ళీ పూజిస్తాను అనకుండా ఆవిడ వేరేగా చేసుకోవచ్చు. ఇది విధానం. మనం వేద ప్రామాణ్యాన్ని అనుసరించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందుకే చక్కగా చెప్తున్నాడు, పంచాక్షరేణ కర్తవ్యం స్త్రీభి శంకర పూజనం, షడక్షరేణ కర్తవ్యం పురుషశివ పూజనం. ప్రణవాదులు కలిపి పంచాక్షరితో చేయడం పురుషుల యొక్క కర్తవ్యం, ప్రణవాదులు లేకుండా కేవల పంచాక్షరి స్త్రీ చేయాలి అన్నారు ఇక్కడ. అంటే శివాయ నమః నమః శివాయ. ఇక్కడ మరొకటి తెలుసుకోవాలి ఏంటంటే, గురువు యథా ఉపదేశించాడు అలా చేసుకోవడం ఉన్నది. ఎందుకంటే దీక్షల్లో రకరకాల భేదాలు ఉంటాయి. గురువు సంస్కరించి కొన్ని మంత్రములు ఇచ్చినప్పుడు కొన్ని బీజాక్షరాలు కూడా కలుపుతాడు. ఆ కలిపినప్పుడు శంకించకుండా అవి చేసుకోవాలి ఇక్కడ. అది సంప్రదాయం తెలిసిన గురువు ఇచ్చిన ప్రకారం. స్పర్శః పార్థివలింగస్య బాణలింగస్య చ ఆదరా స్త్రీభిః కార్యః. ఇందాక చెప్పినటువంటి ధాతులింగాలకు గాని పార్థివలింగాలకు గాని బాణలింగానికి కానీ స్త్రీ స్పర్శ ఉండవచ్చు. అయితే చరలింగమైతేనే స్థావరలింగాన్ని స్త్రీ ఎప్పుడు స్పృశించరాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాన్ని స్త్రీ స్పృశించరాదు, స్థిరమైన లింగాన్ని. అని స్థావరస్య చ లింగస్య నతు సర్వథా, ఏ విధంగానూ స్థావరలింగాన్ని స్పృశించరాదు. విహితశ్చ చరలింగేషు స్పర్శ స్త్రీణా ప్రయత్నత, స్త్రీకి చరలింగముల యందు తప్పకుండా విహిత స్పర్శించవచ్చు. స్థావరేషు లింగేషు సత్యమే తన్మయోచ్యతే, సత్యం చెప్తున్నాను చుమా, స్థావరలింగాలు స్పృశించరాదు. స్వయంభూలింగం కావచ్చు, సిద్ధలింగం కావచ్చు, కానీ స్థావరేశ్వరు లింగేషు ఎత్ర దివ్యం భవిష్యతి, ఎక్కడ దివ్యలింగములు ఉంటాయో అంటే జ్యోతిర్లింగాదులు ఇత్యాదులు ఉన్నప్పుడు అక్కడ ఆలయ మర్యాదల నుంచి అనుమతిస్తే అప్పుడు అలాంటి దివ్యలింగమును స్పృశించవచ్చు. తత్ర పర్వణి కర్తవ్యం స్పర్శనం స్త్రీభిరాదరా, అందులో పర్వాలు వచ్చినప్పుడు ఆ స్థావరలింగాన్ని ఆ స్థావరలింగాన్ని స్పృశించవచ్చు. ఆ స్పృశించినప్పుడు స్త్రీ తప్పనిసరిగా తాను ఉపదేశంగా పొందిన పంచాక్షరిని అంటూ స్పృశించాలి. స్త్రీభి స్పర్శోపి కర్తవ్య పంచాక్షర పురస్సరం, పంచాక్షర పరో మంత్రో సర్వమంత్ర శిరోమణి, అదొక్కటి చాలయ్య ముక్తినివ్వగలదు. కేవలం పంచాక్షరంతోనే మొత్తం షోడశోపచార పూజలు చేసుకోవచ్చు. ఇంకా ముచ్చట తిరగకపోతే ఇంకా శ్లోకాలు కలుపుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇతర వైదిక మంత్రాల జోలికి వెళ్ళిన అవసరం లేకుండా కేవలం పంచాక్షర మంత్రంతో శివారాధన చెయ్యవచ్చు. జప్తే పంచాక్షరయ మంత్రే నశ్యత్యఘ కులంక్షణాత్, పంచాక్షరి మంత్రం ఒక్కసారి జపిస్తే అనేక పాపములు నశిస్తాయి. ఈ మాట తల్లి సతీదేవి భాగవతంలో చెప్తుంది. ఏకపర్యాయ శివనామం అంటే తత్క్షణ పర్యంతం చేసిన పాపాలు పోతాయి. నిజమా? సందేహం లేకపోతే తప్పకుండా పోతాయి. అంత శక్తిది అనుకున్నది. మహ్యం పంచాక్షరం జరిగింది వెంటనే ఆవిడ కళ్ళ నీళ్ళొచ్చి నాకు పంచాక్షరిని ప్రసాదించండి అని అర్థించింది. అర్థిస్తే స శైవేంద్ర కృపాసింధు తస్యై విధివన్, విధిపూర్వకంగా దదౌ పంచాక్షరం శుద్ధం సర్వ పాపౌఘనాశనం. ఇంకా సాధ్వి స్వీకరించి నిత్యం పార్థివలింగాన్ని పూజయామాస, ఉట్టి పెట్టుకుందిగా రోజుకు నూటొక్క చేస్తానని అలా నూటొక్క పార్థివలింగాలు చేసుకుంటూ ఆనందంగా తపస్సును ఆచరించుకుంటూ ఉన్నది. వాళ్ళ ఫలమేమిటి? పూజే ఫలం. అలా ఆనందంగా ఉంటూ ఉంటే ఒకప్పుడు ఒక యువకుడు వచ్చాట. ఎంత అందంగా ఉన్నా అంటే మహా పాతడు విప్రుడు, మహావర్చస్సు చుట్టుపడుతోంది, మహాసుందరుడు. ఆయన వచ్చి ఈవిడ పరిశీలిస్తున్నాడు రోజు రోజు. కొన్నాళ్ళ తర్వాత ముందుకు వెళ్ళి భర్త కళ్ళేని సమయంలో వెళ్ళి, ఎంత అందంగా ఉన్నావు, రంభా ఊరవశి ఎవ్వరూ పనికిరారు, ఎందుకు ఎవరు ఇలా వ్యర్థం చేసుకుంటాను? ఎందుకంటే అనుభవించవలసినటువంటి కాలం, అనుభవయోగ్యమైన దేహం, ఎవ్వన అన్నీ నీకున్నాయి. అటువంటి అప్పుడు నువ్వు చక్కగా సుఖపడు, నువ్వు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను చేపడతాను, నన్ను వరించు. వృణుమాం సుందరం పూర్ణం యవ్వన సుందరి ధృతం ధనధాన్యాది సంపత్తి భుజసీమ విద్యతే. నువ్వు ఏదో మీ ఆయన్ని చూసే మాటల వల్ల కొంచెం వాస్తవం మర్చిపోయేవేమో, మళ్ళీ యవ్వనం మళ్ళీ రాదు, ఇది ఉన్నప్పుడే అనుభవించాలి. చూసారా? మళ్ళీ యవ్వనం రాదు కనుక ఈశ్వర సేవకు వినియోగించాలని ఆవిడన్నది. మళ్ళీ అవ్వడం రాదు కనుక ఉన్నప్పుడే అనుభవించాలని వీడు అంటున్నాడు. ఇద్దరు వేదాంతులే.